నమస్తే మీగోస్ గైస్ ఈ రోజు అయితే మన చింగ్ మార్నింగ్ నుంచి ఏడుస్తున్నాడు ఎందుకంటే దానికి ఒక బైక్ అండ్ అలాగే ఒక కుక్కపిల్ల కావాలంట ఇప్పుడు మనం కొంటానికి అయితే వెళ్దాం రాకపోతే ఏడు పాపిల్ల లేడు సరేరా చింగ్ సరే కొనేసిస్తాను ఏడవకుండా ఉండు ఫస్ట్ నువ్వెందుకురా అంత దూరం నడవలేవు నేను వెళ్ళి తీసుకొస్తాను నువ్వు చెప్తే వినే రకం కాదురా సరేలే రాపోదాం కుక్క పిల్ల ఏ అబ్బా ఏం ఆనంద పడుతున్నావురా సరేలే రా ఫాస్ట్ గా వెళ్దాం నడుస్తా అన్నావు ఇదేనా నడక బైక్ అంత లేడి వీడికి బైక్ కావాలంట ఏదో ఒకటి కొనేసి ఇస్తే బెటర్ లేకపోతే ఈ పందిరేసేలా ఉన్నాడు రే షింగ్ ఫాస్ట్ గా పరిగెత్తు రా కూడా రాలేదురా ఎంత నడుస్తాన్ని నేను అక్కడనే అంత దూరం నడవలేను ఇంకా నిన్నెత్తుకొని అక్కడ వెళ్ళాను సరే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది రెడీగా ఉండు అక్క దిగిపోవే కార్తో పని ఉంది రే షిన్షాన్ ఎక్కురా ఫాస్ట్ గా ఎక్కురా సరే సరే మామ ఎక్కుతున్న నాకు పోని మామ పోని తొందరగా పోని అబ్బా అక్క ఎవరో వచ్చి టైంకి కి నడిచే పని లేకుండా పోయింది థ్యాంక్స్ అక్క మావా కారాపు కారాపు తొందరగా కారాపు మళ్ళీ ఏమైంది సింగ్షన్ మామ నన్ను కార్ పైన కూర్చోబెట్టు మావా నేను లోపల కూర్చోను కార్ పైన అన్ని కనిపిస్తాయి మామ కార్ పైన కూర్చోబెట్టు కార్ పైన ఎలా కూర్చుంటావు రా దీనికి సీట్ లేదు కదా నేను ఎలాగో కూర్చుంటా నన్ను పైన కూర్చోబెట్టు మావా లేకపోతే నేను రాను నుంచి అబ్బా నీతో పెద్ద తలనొప్పి ఎక్కడ తగులుకున్నావురా సామీ నువ్వు నాకు నాకు మావా నువ్వు చాలా మంచివాడు అని నీకు చాలా ఇష్టమని సర్లే సరిగ్గా పట్టుకో పైన డ్యాన్స్ లాపు చాలా పెద్దగా ఉంది బైక్ ఉంది ఇలాంటి బైక్ కొనుక్కుంటాను నేను కూడా వా ఇక్కడి నుంచి చూడు మావా నీకు చాలా బాగా కనిపిస్తుంది కావాలంటే నువ్వు కూడా పైకి రామావా నేను పైకి వస్తే ఇది ఎవరు డ్రైవ్ రా నువ్వు వచ్చి డ్రైవ్ చేస్తావేంటి స్టీరింగ్ పైకి తెచ్చుకోమావా ఇక్కడ కూర్చొని డ్రైవ్ చేయద్దు కానీ చూద్దాం ఇద్దరం స్టీరింగ్ పైకి తెచ్చుకోవాలా నాకు ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదులే నువ్వే అన్నీ చూడరా బాబు మామ పాటలు పెట్టి మావా ఇంటే వెళ్దాం బోర్ పడుతుంది మంచి టైంకి గుర్తు చేసావరా కారు పైన ఏం చేస్తున్నావురా ఏంటి అలా చేస్తున్నావు అయ్యో పిచ్చి నీకు తెలియదా సినిమాలో హీరో ఎలానే చేస్తాడు ఓ రే చిన్ పడతావు చూసుకో అందుకే రా చెప్పాను పైన కూర్చో వద్దని ఆగాగు ఏం కాలేదు మామా నేను బాగానే ఉన్నాను నాకు నాకేం కాలేదు ఇంకెంత దూరం ఉంది మామా ఫాస్ట్ గా చెప్పి నాకు బోర్ కొడుతుంది దగ్గరకు వచ్చేసాంరా రా అదిగో ఎదురుగా కనిపిస్తుంది అదే షాపు అయినా కొత్త స్కూటీ వస్తుంది కొత్త స్కూటీ వస్తుంది అబ్బా ట్రాఫిక్ చాలా పెరిగిపోయిందిరా ఓ అక్కో ఏంది ఎదురు వస్తున్నావు బండి కింద పడతావు ఏంది రారా సింగ్షాన్ బామ్మో ఏడైందిరో కార్లు ఇన్నున్నాయి రోడ్ల మీద ఇంత ట్రాఫిక్ జామా ఓ మై గాడ్ ఇదేం షాపు ఇలా ఉంది ఇంత చిన్నగా ఉంది అసలు ఫస్ట్ నేను అడిగిందే కొనేవాళ్ళు నాకు ఆ సరే నువ్వు అడిగిందే కొనేస్తా ఇదిగో ఇక్కడ టూ బైక్స్ ఉన్నాయి చూసుకో బాబా ఈ రెండు బైక్లే నా ఉంది ఇంకా బైక్లు ఏం రే రేషింగ్ నీ రెండే ఉన్నాయంట్రా నీకు నచ్చింది ఏదో చూసుకో ఇందులో అది స్ప్లెండరు ఇదేమో ఎక్స్ఎల్ హండ్రెడ్ ఏ స్కూటర్ నచ్చింది నీకు ఎర్రగడ్ల బైక్ నచ్చింది మావా నాకు ఇది కొనేసి ఎర్రగడ్ల బైకా అదేంట్రా ఓ ఇదా ఎక్సెల్ బైకా అది ఎర్రగడ్లు కాదురా ఎక్సెల్ హండ్రెడ్ బాబాయ్ ఇది ఎంత డెబ్బై ఐదు వేలు బాబు సరే ఫోన్పే చేసా చూడండి ఓకే బాబు వచ్చాయి నీకు తెలియదు తెలీదు అది ఎర్రగట్ల బైకే కావాలంటే చూడు దాంట్లో ఎర్ర కూడా ఉన్నాయి సరే సరే నీకు చెప్పలేమురా ఎర్రగట్ల బైకే అనుకో బైక్ ఐదు వేలు పెట్టి ఇప్పుడు ఎక్కడికి చెప్పు ఇప్పుడు కుక్కుబిల్ల కొనడానికి కొందాం అది కుక్క పిల్ల కాదురా కుక్క పిల్ల ఏదో ఒక పిల్లలేమా ఫాస్ట్ గా వెళ్దాం ఇంటికి వెళ్ళిపోదాం ఈ బైక్ మీద సరిగ్గా కూర్చోవచ్చు కదరా ఎందుకలా నిల్చున్నావు అయి పోలీస్ కార్ పోలీస్ కార్ పోలీసులు రే సించా నీకు మైండ్ ఉందా అసలు పోలీసులొచ్చే బండా మంటా ఏంట్రా ఇందాక వాళ్ళకే కదా కనపడకూడదు అన్నాను రే మన కుక్క పిల్ల కొనాల్సింది దాటిపోతున్నాంరా ఈ పోలీసులు మనన్కాలే పడుతున్నారు మామా మామా బైక్ తో బుద్ధి వాళ్ళని ఫాస్ట్‌గా చచ్చిపోతారు రే బైక్ తో గుజితే ఎక్కడ అన్న కార్ లోని ఒళ్ళు చచ్చిపోతారా ఏం మాట్లాడుతున్నావురా అమ్మయ్యా వాళ్ళు మనకోసం కాదులేరా సించా అని వచ్చింది వాళ్ళు ఏదో పని మీద వచ్చి ఉంటారు వీనికి ఎందుకు ఆ నేను ఉన్నా కదా నా భయం కూడా నువ్వు ఉన్నావనే కదరా ఎక్కువసేపు నీతో బయట ఉండకూడదురా చాలా నువ్వు సరే సరే ఇదిగో వచ్చేసావు నీ కుక్కపిల్ల కొనే దగ్గరికి రాక్కు పిల్ల అంటే అంకుల్ అంకుల్ ఇదేందిరా బ్లాక్ స్క్రీన్ వచ్చింది వేరే ప్రపంచానికి ఉన్న పోతున్నావా ఓకే అని చూడు కుక్కపిల్ల రే ఇది కుక్క పిల్ల కాదురా కుక్క తల్లే నచ్చిందా నీకు దీని పేరు హస్కి అంట నచ్చింది మావా నచ్చింది ఫాస్ట్గా కొనేసేమా రే కొంటనాలే ఆగ్రా కొంచెంసేపు అంకుల్ కుక్క ఏమేం చేయగలదు ఇది మీరు చెప్పిన ప్రతి పని మనిషిలాగే చేస్తుంది అలాగే మిమ్మల్ని ఎవరైనా కొడుతుంటే వాళ్ళని కరుస్తుంది కూడా సరే దీన్ని మీరు మాకు ఎంత అమ్ముతారు దీన్ని నేను ఇరవై వేలకు అమ్ముతాను అలాగే మీకు పక్కన ఉన్న కారు కూడా గిఫ్ట్గా ఇస్తున్నాను తీసుకొని వెళ్ళండి చాన్ కొనేసాం రాక పిల్లని అదిగో చూసుకో ఒకసారి చాలా బాగుంది మావా నిజంగా పిల్ల సరే పద ఇది మనతో వచ్చిద్దో లేదో చూద్దాం అలాగే మనల్ని ఎవరైనా కొడితే అది మనకి హెల్ప్ చేసిద్దో లేదో కూడా చూద్దాం సరే మావా పదంపా చూద్దాం మనకి హెల్ప్ చేసిద్దో లేదో ఏంటబ్బా రోడ్డు మీద ఒక్క పిల్ల కాకి కూడా లేదు ఎవరిని కొట్టాలి ఇప్పుడు యో ఇది ఎక్కడ మాస్ మావా ఈడేంటి అంబులెన్స్ రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడు అరే పాప యాక్సిడెంట్ అయినట్టుంది రే చిన్చాన్ చిన్నగా రోడ్డు దాట్రా మాకు వెళ్ళి కొట్టడానికి అబ్బా నీకు అన్నవరా బాబు ఈ ఎప్పుడు ఎలా ఉంటాడో లా మారుతా ఉంటాడు దొరికాడు బక్రా నిన్ను కొడదాం ఒరే నువ్వు ఇంట్లో ఏం తినట్లేదా ఏంట్రా ఒక దెబ్బకే పడ్డావు అనుకుంటుబాని ఏరా ఆగురా మా చిన్షాన్ కాడు చెప్పాడు ఇంకా నిన్ను కొట్టకపోతే మాములుగా ఉండదు ఎంత దూరం పోతావురా ఈడు కూడా ఒక్క దెబ్బకే పడ్డా ఏంట్రా బాబు ఇల్లు ఏంటమాడు రోడ్డు మీద పడుకున్నాడు అది పడుకోవడం కాదురా కొడితే సచ్చాడు పోదాం పారా ఫస్ట్ దీనికి ఎలా పని చెప్పాలో చూడు రేషించాను అక్కడ ఉన్నాయి ఫాస్ట్ గా రారా దాన్ని పట్టుకోమని చెప్తాను దీనికి నా ప్యాంట్లోకి పోతాయి నేనున్నా ఏం చేయవయ్యి ఎలకన పట్టుకోపో అదిగోపో ఫాస్ట్ గో ఏంట్రా పోటలేదు ఏ హస్కి ఆ ఎలకన పట్టుకోపో రే షించాను నువ్వు చెప్పురా పోయిందేమో ఏ హస్ తినుకో ఎలకన్ మా ఇప్పుడు చూడు ఖచ్చితంగా రే ఇదేం కుక్కరా నాయన నిజంగానే పోతుంది ఏ ఏ హస్కి తినకూడదు ఎలకన్ తినకూడదు ఆగాగు ఆగు ఓసే ఎలకన్ తినకూడదే ఏ ఊష్ ఊష్ నువ్వో నువ్వు ఊష్ రే షిన్షాన్ ఎలగన్ తినమని కాదురా చెప్పాల్సింది ఎలగన్ పట్టుకో అని చెప్పాలి సరే సరే కొట్టు వీడేంట్రా ఇలాంటి బట్టలు వేసుకున్నాడు తిరిగి కొడుతున్నాడు అరే హస్ రే షిన్షాన్ ఇది వాడిని చంపిందిరా అబ్బా ఇప్పుడు చేసిన ఘోరాలన్నీ చాలరా మనం ఇంక ఇంటికి వెళ్ళిపోదాం పోలీసులు వచ్చారంటే ముగ్గురిని తీసుకెళ్తారు ఇది ఎక్కడ కారా ఏంటిది ఎంత చిన్నగా పోతుంది

అరే మనల్ని గుద్దాడు రే షూట్ చేస్తున్నాడు జాగ్రత్తగా ఉండరా అబ్బా కట్టు టైంకి మంచి గన్ను లేకుండా పోయింది పిస్టల్ తో ఎంత కాల్చినా వాళ్ళకి తగలవురా ఈ రోజు బైకు ఆ కుక్క పిల్ల తెచ్చి ఇచ్చాను ఇంటికి కూడా వచ్చాం ఒక పని అయిపోయింది సో ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి మావా సో ఈ వీడియో ఇంతే టాటా బై బై ఫ్రెండ్స్